నా పేరు గంగా భవాని. మాది వేంపల్లె మండలం, తాళ్ళపల్లె గ్రామం, కడప జిల్లా. నేను వేంపల్లె మండలంలో టీ వెల్లమర్పల్లె క్లస్టర్లో సిఏగా చేస్తున్నాను. మా సంస్థ వచ్చేసి సిఎస్ఏ. సిఎస్ఏలో నేను సిఏగా చేస్తున్నాను. మేము దాదాపు 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. కాకపోతే అంతకుముందు మేము రసాయన ఎరువులు వాడేవాళ్ళము. రసాయన ఎరువులు వాడినప్పుడు వర్షం లేదు అనేసి పంట పెట్టేవాళ్ళం కాదు. వర్షం లేదు, తర్వాత అనేక కారణాల వల్ల పంట పెట్టుకోకుండా బీడుగానే ఉండేది. ఈ జెడ్బిఎన్ఎఫ్ పద్ధతిలోకి సిఎస్ఏలో చేరిన తర్వాత ఇక్కడ మా సార్ వాళ్ళు వచ్చి రో వాటర్ సోయింగ్ వేయమ్మా, వేస్తే నీకు మంచి దిగుబడి వస్తుంది అని చెప్పడం జరిగింది. ఓకే అని ట్రై చేద్దాం అనుకున్నా. కాకపోతే మా ఆదినారాయణ సార్ ఎక్కువ ఫోర్స్ చేయడం వల్ల మా గంగులప్ప సారు సరే సార్ అని ముందుకొచ్చా. మా అమ్మ కూడా ఫస్ట్ ఒప్పుకోలే, ఏంది వర్షం వల్ల ఏం వల్ల నువ్వు పిల్ల చేష్టలు చేయొద్దు అనేసి అనింది. తర్వాత సరే మా ఏమన్నా కానీ మా సార్ వాళ్ళు చెప్పినారు వేయాల్సిందే నేను అని చెప్పి మా అమ్మ నొప్పించుకున్నా. సరే అని మా అమ్మ అనింది. తర్వాత నేను ఫస్ట్ దుక్కి వేసినాము. దుక్కిలో 200 కేజీల వరకు ఘనజీవామృతం వేసాం. ఘనజీవామృతం వేసి తర్వాత పొట్టు సీడ్స్ వేసినాం. ఈ రో వేసుకుంటే ఒక రోలో విత్తనాలు పెట్టి ఆ రోలో శనగకాయ పొట్టు, వేరుశనగ పొట్టు వేసుకుంటూ వచ్చి మల్చింగ్ అన్నమాట, అది వేసుకుంటూ వచ్చాము. తర్వాత కందికి వచ్చేసి విత్తన శుద్ధి కూడా చేసినాం. విత్తన శుద్ధి చేసి వేయడం జరిగింది. తర్వాత రో వాటర్ సోయింగ్కి ఈ సీడ్స్ కూడా మాకు సిఎస్ఏ తరపున నుంచే వచ్చాయి. నువ్వు చెయ్యమ్మా, నీకు మంచి దిగుబడి వస్తుంది అని సార్ వాళ్ళే ఇచ్చారు. సరే అని చెప్పి సార్ వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం చేసిన నేను ఇవి చేయడానికి ఈరోజు చేస్తామనగా, తర్వాత వాళ్ళు మొత్తం మా రైతులు అంతా ఏమన్నారంటే నువ్వు ఏంది పొలం పెడతావు, అస్సలు ఒట్టి దుమ్ము అంతా గాలికి లేచిపోతుంది అని చెప్పి అందరూ నవ్వినారు. నవ్వి సరే ఏమన్నా కానీలే సార్ వాళ్ళు చెప్పినారు, నవ్వితే నవ్వుకోనిలే అనేసి నేను పొలం పెట్టిన. తర్వాత నాకంటే ముందు రైతులే వచ్చి చూసి నీ పొలంలో సంతోషంగా చెప్పంటే నాకు ఇంకా చెప్పలేనంత ఆనందం అనిపించింది. ఇప్పుడు ఈ మా 25 సెంట్లలో వేసినాను రో వాటర్ సోయింగ్. ఈ 25 సెంట్లలోనే 15 రకాల వెరైటీస్ వేసినాను. కంది, అలసంద, ఆముదము, బార్డర్ క్రాప్గా జొన్న, తర్వాత కాకర, మటిక, గోంగూర, చుక్కాకు, పాలాకు. అయితే ఆకుకూరలన్నీ అయిపోయినాయి. అవి అయిపోయి తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉండేది ఇవి ఉన్నాయి. ఆకుకూరలు అయిపోయినాయి. కాకర కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. మటిక కూడా అయిపోయింది. అక్కడక్కడ సీడ్ కోసమని కొన్ని ఉన్నిచ్చినాము. గోంగూర కూడా సీడ్ కోసమని అక్కడ ఒకటి అక్కడ ఒకటి అట్లా ఉన్నిచ్చినాము. అటుపక్క లాస్ట్ సైడు సొర, బీర అలాంటివి కూడా చుట్టూ కంచె చుట్టూ వేసుకోండి. నన్ను చూసి 5 మంది వేసినారు. చిన్న పిల్లే వేసింది, మనం ఎందుకు వేయకూడదు, ఆ పిల్ల చేసిన పద్ధతిలో చేద్దాము అనేసి మా ఐసీఆర్పీలు అయితేనేమి, తర్వాత మా రైతులు అయితేనేమి, ఆ అమ్మాయి పంట వేసిందంటే మనం వేయాల్సిందే అని చెప్పి చాలామంది ముందుకొచ్చినారు. అంతకుముందు భూమి అయితే చాలా గట్టిగా ఉండేది, చౌడు అంత చౌడు లేదు కానీ మధ్య రకంగా ఉండేది అన్నమాట. ఈ పద్ధతి చేసినప్పటి నుంచి ఆ శనగకాయ పొట్టు అన్నీ, ఘనజీవామృతము, ద్రవజీవామృతము ఇవన్నీ వేసినప్పుడు భూమి కూడా మాకు చాలా మెతువుగా తయారైంది. పోషక విలువలు అనేటివి దీంట్లో వచ్చినాయి అనిపించింది. తర్వాత నేను ఎప్పుడు చూడని పురుగులు కూడా, మిత్ర పురుగులు, వాటిని కూడా చూస్తున్నాను నేను. ముందు కనిపించలేదు మేడం. ముందు ఏం చేసేవాళ్ళం, మేము రసాయన ఎరువులు ఎక్కువ వాడేవాళ్ళం. ఈ కొంత పొలానికి 25 సెంట్లకే 5000 6000 అట్లా పెట్టి తెచ్చేది మా అమ్మ. నేనైతే ఎప్పుడు పురుగుల మందుల దగ్గరికి పోలేదు కానీ మా అమ్మ తెచ్చేది.
తర్వాత సార్ వాళ్ళు ఇది నేను దీంట్లో జాయిన్ అయినప్పటి నుంచే మేము ఈ పద్ధతి చేస్తున్నాం. నాకైతే చాలా సంతోషం అనిపించింది.